ఇక మంచిర్యాల జిల్లాలో వరద బీభత్సం కన్నీళ్లు పెట్టిస్తోంది. లోతట్టు కాలనీలో పరిస్థితి అత్యంత దయనీయంగా కనిపిస్తోంది. వరద ఇళ్లలోకి రావడంతో వస్తువులన్నీ కొట్టుకుపోయాయి. ఏ ఇంట్లో చూసినా బురద మీటర్ తప్ప ఏమీ కనిపించడం లేదు. తినడానికి తిండి లేక అల్లాడిపోతున్నారు. మంచిర్యాల జిల్లా కేంద్రంలో ముంపు కాలనీల నుంచి మా కరెస్పాండెంట్ మాంతయ్య గ్రౌండ్ రిపోర్ట్ ఇప్పుడు చూద్దాం. మంచిర్యాల నీట మునిగింది. ఎక్కడ చూసినా పరిస్థితి దారుణంగా ఉంది. ప్రస్తుతం గోదావరి వరద తగ్గుముఖం పట్టినా కూడా నీట మునిగిన కాలనీలో పరిస్థితి అత్యంత దారుణంగా ఉంది. మనం చూస్తూ ఉండవచ్చు, మంచిర్యాల జిల్లా కేంద్రం బాలాజీ నగర్లో ఉన్నాం. మనతో మాట్లాడి కాలనీ వాసులు చెప్పండి, ఏం ఏ విధంగా నష్టం జరిగింది ఇక్కడ? కనీసం ఒక గ్రామాలకి 5 రోజులు అవుతుంది వరద రాబట్టి, ఏ ఒక్క అధికారులు వచ్చి కూడా కనీసం ఏం జరుగుతుంది అని కూడా తెలుసుకోలేకపోతున్నారు. ఎందుకు సార్ ఈ ప్రభుత్వం, తెలంగాణ ప్రభుత్వం కేసీఆర్ ప్రజలకు సేవ చేస్తున్నాడు, రైతులకు సేవ చేస్తున్నాడు అని అంటున్నాడు. కనీసం చూడండి, ఒకసారి కింది స్థాయికి దగ్గరికి వచ్చి కరెక్ట్ మీడియా అన్న కనీసం ఈ తెలంగాణ ప్రభుత్వము ఏం చేస్తున్నది, ఈ ప్రాజెక్టులు కట్టినా అని చెప్పేసి పేపర్లల్లా, స్టేట్మెంట్లల్లా, మీడియాలా, ఏది దేశంలో మొత్తం ఫ్లెక్సీలల్లా కేసీఆర్ కేటీఆర్ పెట్టుకోవడం కాదు. కనీసం చూడండి, కింది స్థాయిలో రైతులు ఎంత, ఇక్కడ నుండి వాటర్ తీసుకుపోయి హైదరాబాద్కు తరలిస్తున్నాడు, కానీ ఇక్కడ జరిగేటటువంటి నష్టం ఎవరు పూరిస్తారు సార్? మీ ఇంటి పరిస్థితి ఏంటి? అన్ని దాడిచినాయి, 2 ఏళ్ళ నిరుడు దాడిచినాయి, 7 దాడిచినాయి. అన్నీ మేము కట్టం చేసి సంపాదించుకుని అన్ని బియ్యం మత్తాలు, బెడ్లు, టీవీలు అన్నీ మునిగినాయి. మేము రావాలి వాళ్ళు అప్పుడే కూకుండా అన్నీ అంత నష్టం అయింది. మేము ఏం చేస్తున్నాం, 3 రోజులు ఏడ్చుకుంటుంటాం. నిన్నటి దాకా నిన్న చూసి చూసి పెయిన్ ఏడుచుకుంటా, మొగాలు కడుక్కోక, అన్నాలు తినక, ఏమి తినక గిట్ట చేసుకుంటుంటాను. వీడంతా సాపు చేస్తున్నాం, బియ్యము అన్నీ కిందికి బయట వేసినాం. తెలంగాణ ప్రభుత్వం ఇంత నీచంగా ప్రవర్తించిందంటే ఎవరు దీన్ని సహించరు. మొత్తం 11 జిల్లాలలో ఇదే పరిస్థితి, ఇదే వాటర్ ప్రాజెక్టులు కట్టి ఎవరిని ఉద్ధరించుడు, ఏ రైతును ఉద్ధరించుడు, ఏ దేశాన్ని ఉద్ధరించుడు, ఏ రాష్ట్రాన్ని ఉద్ధరించుడు? కేసీఆర్ అన్న వంటి పండి పోదులు కొట్టి ఎవరికో సమాధానం చెప్పి ఏమో చెప్పి మినిస్టర్ అటువో, ఏ మినిస్టర్ ఇక్కడికి వచ్చిండు, ఏ ఎమ్మెల్యే ఇక్కడికి వచ్చిండు, ఏ ఎమ్మెల్యే వచ్చి ఈ అన్ని చెప్తాడు. ఇవరకొక్కరు కూడా దాడలేరు సార్, ఇవరకొక్కరు కూడా దాడలేరు ఇక్కడికి. మొత్తానికి కూడా ప్రస్తుతం వారందరూ కూడా సామాగ్రి అంతా తడిసిపోయింది. కనీసం తినడానికి తిండి లేని పరిస్థితి, అన్నీ ఉన్నా కూడా ఏమి చేయలేని పరిస్థితి కనిపిస్తుంది. మొత్తం నిత్యావసర సరుకులన్నీ కూడా తడిసి ముద్ద కావడంతో బయటపడేసిన పరిస్థితి కనిపిస్తుంది. కనీసం శుభ్రపరచడానికి కూడా మున్సిపల్ యంత్రాంగం పనిచేయలేని పరిస్థితి మంచిర్యాల జిల్లా కేంద్రం నెలకొని ఉంది. ఇది ఒక్కటే కాదు, చుట్టూరా ఉన్న మంచిర్యాల చుట్టూ ఉన్న అన్ని శివారి కాలనీలో ఇదే పరిస్థితి నెలకొని ఉంది. అటు రాళ్లవాగు, ఇటు తోళ్లవాగుతో పాటు గోదావరి వరద ప్రభావం లోతట్టు కాలనీలను మొత్తం జలమయం చేసి బురదమయం చేసినాయి. ప్రస్తుతం వీళ్ళు కోలుకోవడానికి మరో 4 రోజులు పట్టే పరిస్థితి కనిపిస్తోంది. ఇది బాలాజీ నగర్లోని పరిస్థితి. మరో మరో కాలనీకి వెళ్ళి అక్కడ పరిస్థితి ఎలా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. రాళ్లవాగు పక్కన ఉన్న మరో కాలనీ ఇది. కాలనీ మనం చూస్తవచ్చు, రహదారుల మీద చెత్త ఏ మేరకు పేరుకుపోయిన పరిస్థితి కనిపిస్తుందో. ఇళ్ళన్నీ కూడా మొత్తం కూడా వరద ప్రవాహంతో దెబ్బతినడంతో పూర్తి స్థాయిలో కూడా ఇళ్ళు మొత్తం వరద పాలైనాయి, ఇళ్ళన్నీ మునిగిపోయినాయి. మనతో మాట్లాడేందుకు కూడా కాలనీ వాసులు ఉన్నారు. చెప్పమ్మ, పరిస్థితి ఏంటి, ఎలా ఉంది ఇప్పుడు? మా పరిస్థితి ఘోరంగా ఉన్నది. అసలుకే ఇంట్లో బియ్యం అవన్నీ నూనె గీన మొత్తం ఏం కూడా తీసుకోలేము. మేము కట్టుకొని బట్టలు కూడా తీసుకోలేము. మేము మా ఇల్లు మొత్తం లాగేసి మునిగిపోయాం. మేము కిరాయికి ఉన్నాం సార్, మా సొంత ఇల్లు కూడా కాదు అది. మా అమ్మ ముసలమ్మ, ఆమె ఏం మాట్లాడలేని పరిస్థితి ఆమెది. అసలుకే మా చెల్లెనే ఉన్నాం, ఆమె అసలుకే బయటకు కావాలి. మా అక్కల ఇంటికి పంపించారు ఇడికి వెళ్ళి. మా పరిస్థితి ఘోరంగా ఉన్నది. ఇంట్లో బియ్యం కూడా లేవు తినడానికి. దయచేసి మీరు ఏమన్నా కొంచెం వచ్చి చూస్తారేమన్నా అని చూస్తాను. మేము ఇంట్లో కోలేని పరిస్థితి ఉన్నది. మేము చెప్పమ్మా, ఏంది ఇప్పుడు ఏం చేస్తున్నారు మీరు? ఏం లేదు సార్, మొత్తం బియ్యము కాయగూరలు ఏ లేకుండా అయింది. అంకా అంగడ 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 అయింది. టీవీ ఏ బీరువాలు ఎక్కడి ఎక్కడనే బయటకు వెళ్ళకుండానే అయింది. అంత బురద, అనుకొని తిందాడంటే కూడా లేదు, చాయ్ తాగుదాడంటే కూడా లేదు.
ఏం చేసారో ఏం చేస్తారో ఎవరైతే ఇంకా రాలే ఇంకెవ్వాలి చూసేటోళ్లే లేదు పరిస్థితి మనం చూస్తా ఉంటే పోతా మనం పోతా ఉంటే మొత్తం ఇదే పరిస్థితి ఎక్కడ చూసినా కూడా ఇళ్ళని డ్యామేజ్ అయిపోయినాయి ఎందుకు పనికి రాకుండా పరిస్థితి కనిపిస్తా ఉంది తాగడానికి వాటర్ కూడా లేవు మొత్తం సామాన్ అంతా పోయినాయి అన్ని పోయినాయి బియ్యం లేవు అండుకో తినడానికి కూడా ఏం లేవు ఎవరు రావడం కూడా రావట్లేదు చెత్త కూడా తీయట్లేదు వాటర్ ట్యాంక్ పెడతారంటే వాటర్ ట్యాంక్ కూడా పెడతలేరు ఈ పరిస్థితి ఉన్నది ఇది పరిస్థితి ఒక్కొక్కరిని చూస్తే పాపం చూడ మనం విషన్న వదనంలో ఉన్నారు బాధాకరణ పరిస్థితి ఏంటంటే కనీసం ఎవరు మనల్ని కనీసం పరామర్శ కూడా రాలేదని చెప్పి బాధపడుతున్న పరిస్థితి కనిపిస్తుంది దాదాపు 500 ఈ కాలనీలో 500 ఇళ్ళు ఇట్లా ఇదే పరిస్థితులకు ఉంది కొన్ని ఇళ్ళు పూర్తిస్థాయిలో కూలిపోయిన పరిస్థితి మనం చూస్తూ ఉండవచ్చు ఇవన్నీ కూడా ఇవన్నీ వీళ్ళందరూ చాలామంది నిరుపేదలు కొంతమంది నిరుపేదలు ఈ గుడిసెలలోనే కిరాయకుంటున్న పరిస్థితి ఈ చాలా సంవత్సరాల నుంచి కూడా ఈ వరద వస్తుంది ఈ పరిస్థితి నెలకొంటున్నా కూడా తమను ఎవరు పట్టించుకోలేదు తమ పరిస్థితి దారుణంగా ఉందని చెప్పి వారు విలపిస్తున్నారు ఇది మొత్తం మీద కూడా ఇక్కడ తాజా పరిస్థితి మనం రాళ్ళవాగు ఒడ్డున ఉన్న మరో ప్రాంతానికి వెళ్దాం అక్కడ పరిస్థితి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఎన్టీఆర్ నగర్లోని మరో కాలనీలో మనం ఉన్నాం ఇక్కడ పరిస్థితి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం పూర్తి స్థాయిలో కూడా వరద ప్రవాహం కొనసాగుతుంది ఆ వాగు నుంచే ఆ మొత్తం గోదావరి వరద నేపథ్యంలో ఈ రాళ్ళవాగు మొత్తం పోర్టు కమ్మి ఇన్ని వరద అంతా కూడా ఇళ్లలోకి చేరింది చెప్పండి అమ్మా ఏంటి మీ పరిస్థితి ఏంటి మీ ఇల్లు ఎలా ఉంది మా ఇళ్ళ కూలిపోయినాయి సారు మొత్తం కూలిపోయినాయి అన్ని రేకులు వలిపోయినాయి సామాన్లు మొత్తం కొట్టుకుపోయినాయి వరద వచ్చి తిందామంటే ఆధార్ కార్డు పోయినాయి అన్ని పోయినాయి సారు మా ఇళ్ళు అన్ని కూలిపోయినాయి రేకులు గోడలు కూలిపోయినాయి ఈడికి 5 ఏళ్ల కనిచి నువ్వు చూసుకుంటూ పోతున్నావు సారు ఎప్పుడు మా మీద కనికరం ఉంటలేమేం సారు మా అంచను మా గుడిసెల వాగులల్లా నీళ్ళల్లా 3 సంవత్సరాలకోలే నిమిషం భరించిపోతున్న వచ్చిన వరదలకు బాధ్యతలకు మొత్తం కొట్టుకుపోయినాయి పోయినాకు అది కొనుక్కొచ్చుకుని కూడా పోయినాయి తిందామంటే తిండి లేకుండా అయింది కడదామంటే బట్ట లేకుండా అయింది మా సిలిండర్లు కానిచ్చి కూడా పోయినాయి మా పువ్వు లేదన్న అన్నం అయితే పెడుతురు సార్ బల్లల్లు ఉన్నాం మేము ఆ బల్లుంటే కట్టుబట్ట మీద పోయిన బల్లల్లా మేము పోగెడుతురు మేము తింటున్నాం కానీ మాకు బట్ట లేదు తిందామంటే మాకు కడదామంటే బట్టలు బీరువాలు బస్సాలు కంచాలు అన్నీ కొట్టుకుపోయి ఇండ్లు అన్ని బ్యాంకు బుక్కులు కూడా పోయినాయి కాస్ట్కి వస్తే ఆధార్ కార్డ్స్ పిల్ల జెల్ల బట్టలు కూడా సునామి వండుకుంటానికి కూడా కింద కూడా గంజు బోడి ఏది లేకుండానే అది గవర్నమెంట్ ప్లేస్లలో అన్నో ఇన్నో ఉంచితే ఆ బుడిదలలో అట్లే పంటను మళ్ళీ కట్టుకునే బట్ట కూడా లేదండి నిజానికి చెప్తున్నా కానీ చీమల్లాగా ఓ పూట అందుతుంది ఓ పూట అంతలేదు అది కూడా చాలీ చాలని బ్రతుకులలో జీవిస్తున్నాయి ఎన్నిసార్లు ప్రభుత్వానికి మొర పెట్టుకున్నా చూస్తున్నారు పోతున్నారు కానీ మాకేదో ఒక సాయం చేస్తలేరు మీకు దండం పెడతా ఏదన్నా ఒక సాయం చేయమని కోరుకుంటున్నాను సార్ మేము ఇప్పుడు ఒక 25 ఏళ్ళ సంది దాదాపు ఇక్కడ మేము నివాసం చేస్తున్నాం వాస్తవానికి పోయిన సంవత్సరం వచ్చింది ఇంత బీభత్సంగా రాలే మాకెప్పుడు మామూలుగా వచ్చి ఇక్కడ దాకా వచ్చినాయి కానీ ఇండ్లు నీట మునిగలే కొన్ని పోయినాయి డౌన్లోనే మునిగినే పోయినాయి కానీ ఇప్పుడు మాత్రం మొత్తం ఎన్టీఆర్ నగరే మొత్తం మునిగిపోయింది మా సార్ మా ఇల్లు మొత్తం కూలింది సార్ కూలిపోయింది సార్ మొత్తం ఇంత పెద్ద ముద్ద వచ్చి మొత్తం కూలిపోయినాయి బీరువా వీకింది మంచాలు పోయినాయి బట్టలు పోయినాయి కట్ట బట్టలు పోయినాయి సామాన్లు పోయినాయి సామాన్లు పోయినాయి అన్నీ పోయినాయి ఆధార్ కార్డు అన్నీ పోయినాయి సార్ మా ఇల్లు మొత్తం కూలిపోయింది సార్ మాకు పండుకున్న శక్తి లేదు సార్ ఏడవనుకోవాలి సార్ ఇప్పుడు 4 రోజులు స్కూల్ అంటాం ఇల్లు కూలిపోయినాక మళ్ళీ ఏడ కిరాయిలు ఉన్నారు సార్ ఇంత దారుణమైన పరిస్థితి ఉందో మనం అర్థం చేసుకునే పరిస్థితి కనుకోవచ్చు ఈ ఇంటికి కూడా మొత్తం కూడా ఇల్లంతా కూడా పెద్ద పెద్ద మొద్దులు వచ్చి ఇంట్లోకి వరద వచ్చి ఉన్న పరిస్థితి కనిపిస్తూ ఉంది మొత్తం కనిపిస్తూ ఉంది ఇల్లు పూర్తి స్థాయిలో దెబ్బతిన్న పరిస్థితి ఎవరు కూడా అధికార యంత్రాంగం 10 సంవత్సరం కూడా తమకు వస్తాను సహాయం చేస్తామని చెప్తున్నారు కానీ ఇప్పటి వరకు సహాయం చేసిన వాళ్ళు ఎవరు లేరని చెప్పి కూడా అంతా వారంతా ఆవేదన వ్యక్తం చేసిన పరిస్థితి కనిపిస్తుంది ఇది ఎన్టీఆర్ నగర్లోని పరిస్థితి ప్రస్తుతం రాళ్ళవాగ దగ్గర పరిస్థితి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మనం ప్రస్తుతం రాళ్ళవాగు వద్ద ఉన్నాం రాళ్ళవాగు ప్రవాహం ఇంకా కొనసాగుతుంది ఈ వాగే పూర్తి స్థాయిలో కూడా ఉప్పొంగి ఈ కాలనీలను మొత్తం నీట ముంచాయి ఎన్టీఆర్ నగర్ రామ్ నగర్తో పాటు ఎల్ఐసి కాలనీ ఇవన్నీ కూడా నీట మునిపోయే పరిస్థితి కనిపిస్తుంది
ఇంటికి సంబంధించిన ప్రతి సామాగ్రి అంతా కూడా ఈ వాగులు వరదలో కొట్టుకుపోయింది. ఇంట్లో ఉన్న ఏ ఒక వస్తువు కూడా పనికిరాని పరిస్థితి కనిపిస్తూ ఉంది. బయట నుంచి చెత్త అంతా ఇంట్లోకి వచ్చింది. ఇంట్లో ఉన్న సామాన్ అంతా కూడా బయటకు కొట్టుకుపోయిన పరిస్థితి. ఎక్కడ చూసినా కూడా ఇదే పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది. తమ పరిస్థితి దారుణంగా ఉంది. కనీసం కట్టుకోవడానికి బట్టలు లేవని చెప్పి కూడా వారు ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి మనకు ఈ కాలంలో కనిపిస్తూ ఉంది. మనం పైకి వెళ్ళి ఓవర్ చూద్దాం రాళ్లవాగు పరిస్థితి ఎలా ఉందో. ఇది ముంపు గురైన ఎన్టీఆర్ నగర్ ప్రాంతం. ఈ ఎన్టీఆర్ నగర్ తర్వాత రామ్నగర్ ఉంటుంది. రామ్నగర్ తర్వాత మనకు పుర్చల బైపాస్ రోడ్ వస్తుంది. అటువైపు ఇటు పాత మంచిరాల వైపు మొత్తం రెండు వైపులా కూడా ముంపు గురైంది. అన్ని ఇళ్ళు కూడా చూస్తవచ్చు. ఏ ఒక్క ఒళ్ళు కూడా ప్రస్తుతం నివాస యోగ్యంగా లేని పరిస్థితి కనిపిస్తూ ఉంది. మొత్తం విధ్వంసం అయిపోయింది. రాళ్లవాగు మిగిల్చిన విషాదం ఇదని మనం చెప్పవచ్చు. గోదావరి వరదలతో రాళ్లవాగు ఎందుకు పనికి మొత్తం కూడా ఇళ్ళన్నింటి ముంచి ప్రజలందరినీ ముంపు గురి చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ప్రజలు కోరుతూ ఉన్నారు ఇప్పుడున్న పరిస్థితుల్లో తమను ఇక్కడ నుంచి షిఫ్ట్ చేయాలి, వేరే ప్రాంతంలో పక్క ఇల్లు కానీ ఇంటి స్థలాలు కానీ ఇవ్వాలని చెప్పి కూడా ఈ కాలనీ నివాసులు కోరుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. వీడియోలో శ్రీనివాస్తో మాంతయ్య ఏబీ నాంద్రవతి మంచిర్యాల.